దేవుడు మన స్థాయికి దిగొచ్చి బైబిల్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన మన స్థాయికి దిగొచ్చాడని, ఇప్పుడు నాకు ఆయన అర్థమైపోయాడని, నాకు నచ్చినట్టుగా ప్రార్థన చేసినప్పుడు నాకు జవాబు రావట్లేదని ఆయన మీద అలగడానికి మనకు రైట్స్ లేవు. ఆ మధ్యకాలంలో ఇక్కడ నేను చెప్పాను, ఎంతమంది గుర్తుందో, ఒక అమ్మాయి అంటుందిగా, ఏమని నేను ప్రార్థన చేయననియా అంటుంది. ఏమ్మా అని అడిగాను నేను. అంటే ఆవిడ అంటుంది, నేను చేయననియా, నేను వారం రోజులు నేను చేస్తున్నాను ప్రేయరు, నాకు ఆన్సర్ చేయలేదనియా, అందుకే నేను ప్రేయర్ చేయననియా. అంటే అది ఎలా ఉందో చెప్పనా, ఆయన స్థాయి దిగొచ్చి మనతో మాట్లాడుతున్నాడని ఎంత లోకు కడుతున్నావు చూడండి. ఇంకా నేను చెప్తాను, ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు 1 ఇయర్ నుంచి ప్రార్థన చేస్తున్నాడట. 1 ఇయర్ నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రేయర్కి జవాబు రాలేదట. జవాబు రాకపోయేసరికి అబ్బాయి తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పినా, ఇక వచ్చే వారి నుంచి నేను ప్రార్థనకు రాన్నాను పిలకండి అన్నాడు. ఏ అని అడిగితే 1 ఇయర్ నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు ఆన్సర్ చేయలేదు, నాకు ఆన్సర్ చేయలేదు కాబట్టి నేను రాను అడుగుతున్నాను. ఆయన ఆన్సర్ చేయలేదంటే నువ్వనుకున్నట్టుగా ఆయన విలువందని నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వనుకున్నట్టుగా ఆయన చిత్తం ఉందని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఆయన పట్ల, ఆయన నీ పట్ల ఏ చిత్తం ఉందో అది నీకు మంచిది కాదేమో, అది తెలియదేమో, నువ్వు తెలియక అడుగుతున్నావేమో, అందుకే ఆయన ఓర్పుగా ఎదురు చూస్తున్నాడేమో. ఏమో ఏ ప్రమాదం మనకు దాగుందో అందుకు ఆయన సర్వాధికారంలో భవిష్యత్తు నెరిగిన దేవుడు. ఏది మంచిదో మన ఆయనకి తెలుసు కనుక మనం అడుగుతున్నది, మనకు మంచిది కాక మనకు తెలియక అది మంచిది అనుకుని అడుగుతున్నామేమో. ఉదాహరణకు ఒక మాట చెప్తాను చూడండి, యోసేపు ఉన్నట్టు, యోసేపు గారినట్ట నిన్న ఎఫ్బీలో చూసాడు, భలే ఉంది అది. యోసేపు గారినట్ట తీసుకెళ్లి గోతులు ఎలా పడేసేయాలని అన్నలందరూ ప్రణాళికలు వేస్తున్నారు. ఎలా మా తమ్ముడిని గోతులు వేసేయాలని యోసేపుని గురించి అన్నలందరూ ప్రణాళికలు వేస్తుంటే దేవుడు అటు సైడ్ నుంచి ప్రణాళికలు వేస్తున్నాడు. ఏమని చెప్పినా, ఆ గోతులో పడేసిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్లి రాజభవనంలో ఎలా పెట్టాలని దేవుడు అటు నుంచి ప్లాన్లు వేసుకొస్తున్నాడు. మనకు అర్థం కానిది ఏంటంటే, గోతులో పడిపోతున్నావు అనుకుంటున్నాడు తప్ప ఆ గోతులో నుంచే నిన్ను సింహాసనం మీద తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడని ఆ చిత్తం మనకు ఎప్పటికీ అర్థమవుతుంది చెప్పండి. అందుకే 1 ఇయర్ చేసావా, 2 ఇయర్స్ చేసావా, 5 ఇయర్స్ చేసావా, ఎన్ని ఇయర్స్ నువ్వు ప్రేయర్ చేసావు, నీకు ఎందుకు ఆన్సర్ రావట్లేదంటే నువ్వు అనుకునే ఆన్సర్ కాదు చెప్పండి, ఆయన అనుకునే ఆన్సర్ ఏదో ఉంది, అది కనిపెట్టు. దాని కొరకు కనిపెట్టు, అది ఎప్పటికీ తెలియదా, ఆయన ఎప్పటికీ ఓపెన్ చేయడం, ఓపెన్ చేయకపోతే ఒకే ఒకటి, నీకు ఏదైతే అర్థమవుతుందో దాని ప్రకారం నడిచి వెళ్ళిపో తప్ప నీకు అర్థం కాని విషయాల కొరకు నాకు ఆ ఉద్యోగం ఎందుకు ఇవ్వు, ఈ పిల్లని ఎందుకు చేయవు, ఈ విషయంలో నాకు ఆర్థికంగా ఎందుకు సపోర్ట్ చేయవని కొన్ని విషయాలు నువ్వు అడిగితే అవి ఎప్పటికీ చెప్పు. ఎందుకంటే కొన్ని రహస్యాలు ఆయన వశం, ఆయన ఎప్పటికీ వాటిని గూర్చి ఆయన చెప్పడు, ఎందుకంటే అవి చెప్పినా మనకు అర్థమవుతుంది.